లాండ్రీ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాను నేను పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేశా ఒక టూ ఇయర్స్ బాగా నడిచింది థర్డ్ ఇయర్లో నాకు వర్కర్స్ ప్రాబ్లం వచ్చింది ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఆ వర్క్ లాండ్రీ పని తెలిసిన వాళ్ళే చేయాలా నాకు వర్కర్స్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఆ టైంలో నేను ఏం చేసుకోవచ్చు చాలామందికి సమస్య ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి వర్కర్స్ ప్రాబ్లం సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇస్తారు అక్కడి వరకు బాగా నడిచిన బిజినెస్ వాళ్ళ వల్ల ఆగిపోతుంది లాస్ అప్పుడు ఏం చేయాలంటారు ఇప్పుడు బేసిక్గా ఏమవుతుంది మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వర్కర్స్ ప్రాబ్లం అనేది ప్రతి బిజినెస్లో ఉంటుందండి ఈ బిజినెస్లో వర్కర్స్ ప్రాబ్లం ఉండదు ఈ బిజినెస్లో వర్కర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అంటే నేను దేనికి ఒప్పుకోను ఎందుకంటే ప్రతి బిజినెస్లో వర్కర్ ప్రాబ్లం ఉంటుంది అది ఎలా ప్రాబ్లం వస్తుంది అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనడానికి మెయిన్ కొన్ని రీజన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశామంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం సెలెక్ట్ చేసిన బిజినెస్ అనేది మన దగ్గర పనిచేసే వర్కర్కి హెల్ప్ అయ్యేలా ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మనం స్టార్ట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మనం తయారు చేసే ప్రొడక్ట్స్ కానివ్వచ్చు ఇప్పుడు మీరు అన్నట్లు ఏవైతే వాషింగ్ క్లాత్ బిజినెస్ అన్నట్లు ఇక్కడ ఏం చేయాలంటే మిషనరీస్ ఉన్నప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు లాండరీ బిజినెస్ మీరు అన్నట్లు మిషనరీ అయితే అసలు వర్కర్స్ లేకుండా ప్రాబ్లం ఉండదు అంటే మిషనరీస్ ఉన్నప్పుడు వర్కర్స్ లేకుండా ప్రాబ్లం కన్నా ఉండాలి కదా సార్ అని మీరు తెలిసిన వాళ్ళు చాకలి అంటారు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు లాండ్రీ బిజినెసెస్ నాట్ ఓన్లీ క్యాస్ట్ రిలేటెడ్ కాకుండా ఎవరైనా చేస్తున్నారండి ఇప్పుడు సి లైక్ ఎలా ఉందంటే ఆ బిజినెసెస్ అన్ని మిషనరీస్ పెట్టుకోవడం ఆ మిషనరీలు ఆటోమేటిక్ అంత ఇంకా ఆరేసేది కూడా వీళ్ళు ఏం లేదు ఇంకా డ్రైయర్ వాషరు అంతా అక్కడ ఇంకా ఐరన్ కూడా అదే చేసి డైరెక్ట్ మిషన్ వస్తుంది ఇంకా డైరెక్ట్ డెలివరీ ఇచ్చుకోవడమే అంటే అప్గ్రేడ్ అయిపోయింది సో అప్గ్రేడ్ అయినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అండి వర్కర్స్ దగ్గర అన్నప్పుడు సి ఆ మిషనరీస్ని మెయింటైన్ చేసే వర్కర్స్ మనం కరెక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆ వాడు హ్యాండ్ ఇస్తున్నాడు అని మనకు అనిపిస్తుంది ముందే అన్నప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇంకొకరిని తీసుకొచ్చి హైర్ చేసి పెట్టుకోవడం ఎక్కడ స్టాండ్ బర్డి స్టాండ్ బై రెడీ పెట్టుకోవడం అంతే నేను ఇక్కడ ఇంకో టెక్నిక్ ఇంకో పాయింట్ చెప్తా సో ఆ వర్కర్ నమ్ముకొని ఉన్నారా అన్నప్పుడు అతను మనం తీసేయాల్సిన అవసరం లేదు జెన్యున్గా వర్క్ చేస్తున్నప్పుడు ఓకే లేదు అనిపించింది మనకు అతను జెన్యున్గా వర్క్ చేయట్లేదు అనిపించింది అనుకుందాం అనిపించినప్పుడు మనం ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక పర్సన్ని లేదా ఇంకొంతమంది ఎంప్లాయీస్ని రెడీగా మనము ఆఫర్లో పెట్టుకొని సో ఇతను హ్యాండ్ ఇస్తున్నాడు అనుకున్నప్పుడు మనమే తీసేయడం లేదు అతను వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు అతను ప్లస్ ఇంకోటి తీసుకురావడం సో ఇప్పుడు మీరు గమనిస్తే చాలా కంపెనీస్లో ఏముంటుందంటే వర్కింగ్ పీరియడ్ అని కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు సో ఆ పీరియడ్లో మీరు వర్క్ చేసే ఆ లోపల ఇంకొక పర్సన్ని హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో టర్మ్స్ అండ్ కండిషన్ కొన్ని కంపెనీస్కి ఉంటాయి సో అది కంపెనీస్ ఇక్కడ మనం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి మనం టర్మ్స్ అండ్ కండిషన్ యూస్ చేయొచ్చు ఎందుకు అప్గ్రేడ్ అవ్వకూడదు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అప్గ్రేడ్ అవ్వాలి కదా కంపెనీ అలా పెట్టినప్పుడు కంపెనీస్ లో ఉన్న సిస్టమ్స్ తీసుకొచ్చి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఎందుకు పెట్టకూడదు సో నీకు వర్కర్స్ ని ఇప్పుడు పర్మనెంట్ గా ఇప్పుడు అరే నేను ఈ కంపెనీలో నాకు నాకు భరోసా ఇస్తున్నాడు ఓనర్ అన్నప్పుడు ఏ వర్కర్ అయినా పని చేస్తాడు మన భరోసా ఇవ్వకపోతే ఎవరు పని చేస్తారు సి ఈ కొన్ని బిజినెస్లు ఉంటాయి లైక్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఉందండి ఈ ఫుడ్ బిజినెస్ లో మేజర్ ప్రాబ్లం ఇక్కడ చెఫ్ల దగ్గర వస్తుంది ఇప్పుడు మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెఫ్ ప్రాబ్లం ఉందనిపిస్తుందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి ఇప్పుడు చెఫ్ ఈరోజు రాలేదనుకోండి ఆ రోజు హోటల్ క్లోజ్ నెక్స్ట్ డే మళ్ళీ చెఫ్ వచ్చేందుకు వెయిట్ చేయాలి కానీ ఫుడ్ బిజినెస్లో ఏం చేయాలంటే మీరు ఫుడ్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడ మీ హోటల్లో మెను ఏదైతే ఉందో మెనులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ లేకపోయినా కూడా అన్ని ప్రోడక్ట్స్ అన్ని ఉన్నటువంటి ప్రతి ఐటమ్ మీకు రాకపోయినా కూడా మినిమమ్ ఐటమ్స్ మీరు ఆ చెఫ్ చేసేటప్పుడు చూసి నేర్చుకోవాలి మీరు ఓన్గా తయారు చేయగలగాలి కొంతమంది ఉంటారండి చెఫ్లు కిచెన్లోకి ఓనర్స్ కూడా రానివ్వరు సీరియస్లీ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది నేను చాలా బిజినెస్లో గమనించాను కానీ మీరు మీకు ఉన్నటువంటి చెఫ్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్లో చెఫ్ మిమ్మల్ని అలో చేస్తారు అంటే అక్కడ నీకు నీకు చెఫ్కి నీకు మంచి రిలేషన్ లేదనుకోండి ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు ఆ ఎఫిషియన్సీ అనేది రాదు సో మీరు ఏం చేయాలంటే మినిమం మినిమమ్ మీరు ఆ ఐటమ్స్లో ఇప్పుడు ఒక పది ఐటమ్స్ మీ దగ్గర మీ హోటల్లో రన్ అవుతున్నాయి అనుకోండి ఆ పదిలో కనీసం ఐదన్నా చేసే విధంగా మీరు ఉండాలి ఎస్ ఎందుకు మీరు పదిన్న పదిలో ఐదన్నా చేసే విధంగా ఉండాలంటే చెఫ్ ఆ రోజు మీకు రాకపోతే ఆ ఐదు ఐటమ్స్ తోనే మీరు ఆ రోజు హోటల్ చేసుకోవచ్చు అప్పుడు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇవాళ హై డిమాండ్ ఉందండి ప్రొడక్ట్ అయిపోయిన త్వరగా సో ఈ ప్రోడక్ట్ ఇవాళ ఇది ఏ ఐటమ్ ఉందని చెప్పేసి మీరు కస్టమర్స్ మేనేజ్ చేసుకునే విధంగా ఇటువంటి బిజినెస్ ఉంటాయి ఇంకొన్ని బిజినెస్ అసలు వర్కర్ అవసరం లేకపోయినా కూడా చేసుకునే కొన్ని బిజినెస్ యూనిట్లు ఉంటాయి మీ బిజినెస్ డిజిటల్ అనుకోండి మీకు ఇంక వర్కర్స్ తో ప్రాబ్లం ఏందండి ఉండదు అసలు ఆ వస్తాడా రాడా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒక కారపొడ్లు వీటి గురించి మనం మాట్లాడాం మ్యానుఫాక్చర్ యూనిట్ సో దీంట్లో మీరే ఓన్గా తయారు చేస్తున్నారు మీ ఇంట్లో మీ ఓన్ హౌస్ రెసిపీ వాడుతున్నారు డైరెక్ట్ ఏమవుతుంది డ్రాప్ షిప్పింగ్ మొదలుపెట్టారు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు మొత్తం మీ ఫోన్ మీ చేతిలోనే ఉంది డైరెక్ట్గా మీకు డెలివరీ బాయ్ వస్తున్నాడు తీసుకోబోతున్నాడు వాళ్ళకు డెలివరీ చేస్తున్నాడు సో వెరీ సింపుల్ కదా సో సమ్ బిజినెసెస్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా వర్కర్ మీద ఆధారపడి ఉంటాయి సో కొన్ని బిజినెస్లు ఉంటాయి బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలుసు మీకు ఐడియా ఉంటుంది అందరు బ్రిక్స్ బ్రిక్స్ అనేది చేయాలంటే ఓనర్ ఒక్కడే చేయలేడు వర్కర్స్ సో వర్కర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కానీ బ్రిక్స్ బిజినెస్లో కూడా ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి సో బ్రిక్స్ బిజినెస్ చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గురించి ఏం చేయాలి సో దాన్ని తీసుకున్న డస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ డస్ట్ క్వాలిటీ డస్ట్ ఎలా తీసుకోవాలి దాని క్వాలిటీకి ఎలా తయారు చేసుకోవాలి ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనము ప్రోడక్ట్ అనేది బిజినెస్ చేసుకోవచ్చు ఒక క్వశ్చన్ చెప్పండి ఒక బిజినెస్ చేసే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు కదా అరే నువ్వు ఇలా చేస్తున్నావు బిజినెస్ నష్టపోతావు ఇలా చేయకూడదు అలా చేయాలి ఇలా ఎందుకు చేస్తున్నావు అంట అంటే అసలు ఎలా చేస్తే నష్టపోతారు బిజినెస్ ని సి ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ ఇది చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన ఓనర్స్ ఎలా ఉంటారంటే బిజినెస్ ఓనర్ ఫస్ట్ ట్రస్ట్ ఉండదు ఎవరి మీద ఎంప్లాయీస్ మీద మీద అప్పుడు బిజినెస్ ఓనర్ ఏం చేస్తారంటే ఫస్ట్ కౌంటర్లో నేను ఒక్కనే కూర్చోవాలంటాడు సో మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడు స్టాక్ వచ్చిందనుకో నేను నేనే దగ్గరుండే దింపించుకోవాలంటాడు అకౌంట్స్ నేను ఒక్కడే చూసుకోవాలనుకుంటాడు సో అమౌంట్ నేను ఒక్కడే తీసుకోవాలనుకుంటాడు ఎందుకంటే కొంతమందికి అందరు ఇలా ఉండరండి కొంతమంది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఎంప్లాయ్కి కస్టమర్కి రిలేషన్షిప్ లేకపోవడం ఎంప్లాయీకి కస్టమర్కి అలాగే ఎంప్లాయ్కి ఓనర్కి రిలేషన్షిప్ లేకపోవడం ఇప్పుడు ఎంప్లాయ్ ఎందుకు కస్టమర్ మధ్యలో దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యారు సార్ అని మీరు అడగచ్చు నేను చెప్తాను కనెక్షన్ ఉంది దీనికి ఇప్పుడు ఎంప్లాయ్కి ఓనర్కి రిలేషన్షిప్ లేదనుకోండి కస్టమర్కి ఎంప్లాయ్కి రిలేషన్షిప్ ఎలా వస్తుంది అరే మా ఓనరే మమ్మల్ని నమ్మడం లేదు ఇదిగో కస్టమర్ వచ్చినాడు ఏదో తీసుకోమని సార్ ఇట్లా అంటే వీడు ఏదో చెప్పాలని చెప్తారు ఇప్పుడు కస్టమర్కి ఎంప్లాయ్కి మంచి రిలేషన్ ఉండాలి ఎంప్లాయ్కి ఓనర్కి ఒక మంచి రిలేషన్ ఉండాలి సో ఇప్పుడు బిజినెస్ ఓనర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే అన్నీ నేనే చేయాలి అనుకోవడం ఒక వ్యక్తి అన్ని పనులు ఒకడే చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ లో చేయాల్సిన పని చేయలేడు అర్థమైందండి సో అర్జెన్సీ వర్క్ ఉంటుంది నాన్ అర్జెన్సీ వర్క్ ఉంటుంది సో అర్జెన్సీ వర్క్ నాన్ అర్జెన్సీ వర్క్ ఇప్పుడు ఎంప్లాయే ఓనరే చేయాలనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓనర్కి రెండు చేయాలని తెలుసు కానీ ఈ ఓనర్ ఏం చేస్తున్నాడు అంటే అర్జెన్సీ వర్క్ను పక్కన పెట్టి నాన్ అర్జెన్సీ వర్క్ను చేస్తాడు అర్జెన్సీ వర్క్ మిస్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది బిజినెస్లో లాస్ కదా అలా చేయకూడదు సో ఇప్పుడు ఏం చేయాలనుకున్న అనుకున్నప్పుడు అర్జెన్సీ నాన్ అర్జెన్సీ నోట్ చేయాలి ఏది ఇంపార్టెంట్ ఏది ఫస్ట్ చేయాలి సో అలాగే తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఓనరు కౌంటర్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరాస్ వచ్చినాయి యూ సీసీ కెమెరా సీసీ కెమెరా పెట్టుకొని ఆటోమేటిక్గా కౌంటర్లో నీకు ఎంత ప్రాఫిట్ జరుగుతుంది చూసుకోవచ్చు సీఆర్ఆమ్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నావు సో ఎంత నీకు ప్రోడక్ట్ వచ్చింది ఎంత బయటకు వెళ్దాం పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంప్లాయి ఎందుకు ట్రస్ట్ చేయలేనుగా కానీ ఎంప్లాయీస్ కూడా అలాగే ఉన్నారండి కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు సో బిజినెస్ ఓనరే అన్నీ చేయకుండా బిజినెస్ ఓనర్ ఏం చేయాలంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ ఒక పది రకాల పనులు ఉన్నాయంటే సో తన ఎంప్లాయీస్తో షేర్ చేసుకుని తను కొన్ని చేసుకున్నాడంటే ఆటోమేటిక్ సక్సెస్ రేషియోలో బిజినెస్ ని ముందు తీసుకెళ్ళచ్చు అంతా నాదే నేనే చేయాలి చేయాలి అనుకోవద్దు అనుకోకూడదు అంటే నా కానీ ఎంప్లాయిస్ రానప్పుడు తప్పదు చేయాలి రానప్పుడు రానప్పుడు తప్పదు బట్ మీరు అన్నట్టుగా డివైడ్ చేయాలి వర్క్ ని డివైడ్ చేస్తారు అనుకోండి సింప్లిఫై అవుతుంది ఈజీగా బిజినెస్ లో ముందుకు వెళ్ళచ్చు సో ఇప్పుడు ప్రోడక్ట్ మన మన స్టాక్ అవుట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి ఇప్పుడు అక్కడికి నువ్వే వెళ్ళాలి అర్థమైందా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో కొలాబరేషన్ అక్కడికి నువ్వు వెళ్ళాలి సో బిజినెస్ డీల్ నువ్వే చేయాలి ఇలా అనుకోకుండా ఇప్పుడు ప్రోడక్ట్ స్టాక్ తీసుకురావాలి ఓ మీ ఎంప్లాయ్ని పంపించు ఏమవుతుంది అక్కడ ఒక పని అయిపోద్ది వన్ ఒకే ఒకే గంటలో పది రకాల పనులు నువ్వు పంచుకున్న వండి అయిపోతాయి సింప్లిఫై అయిపోతాయి కదా సో సి ఫస్ట్ మనం తీసుకునే ఎంప్లాయీస్ మీద మనకు ట్రస్ట్ ఉండాలి మన మీద మన ఎంప్లాయీస్కి ట్రస్ట్ ఉండాలి సో అలా బిల్డ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా బిజినెస్లో గ్రోత్ ఉంటుంది కానీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకున్నారంటే బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఒకసారి మన సెషన్స్ గురించి మేము రెగ్యులర్గా చేస్తున్న సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇప్పటివరకు చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు సో అందులో కంపెనీస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ని ఎలా బ్రాండ్ చేసుకోవాలి టెన్ ఎక్స్ సేల్స్ కన్వర్జేషన్ ఎలా తీసుకెళ్ళాలి డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో ఆ ప్రాబ్లమ్స్కి సింపుల్ టెక్నిక్స్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ తోటి మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది అండ్ అప్కమింగ్ మన సెషన్ ఏదైతే జరగబోతుందో ఆ సెషన్స్ మీరు రిజిస్టర్ చేసుకోండి సో మీరు మంచి సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ తీసుకోండి అట్ ఏ టైం టెన్ ఎక్స్ మీ బిజినెస్లోకి గ్రోత్ తీసుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టాలెంట్ ఉంది నాకు జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా నా దగ్గర సమ్ బడ్జెట్ ఉంది ఏం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా సునీల్ రెడ్డి గారి సెషన్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ